वेदिक మంచిది ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు నా స్కూల్ పట్టణానికి చెందిన నాయకులు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన దస్పూర్ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అలాగే అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరుపైన నమస్కారాలు. నేను ముఖ్యంగా ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఏఐసిసి మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది. ఏవైతే సోనియామ్మ పోయిన నెల హైదరాబాద్కి వచ్చి ఒక భారీ బహిరంగ సభలో 6 గ్యారంటీలు పథకాలనేవి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలి అని చెప్పేసి నేను పేరుపైన విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సోనియమ్మ ఒక 6 బలాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మహిళలను ఉద్దేశించుకునే మొదటి తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ప్రతి నెల మహిళల అకౌంట్లో పడడం జరుగుతుంది. అంటే పెన్షన్ లాగే మహిళలందరికీ కూడా 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు విపరీతంగా ధరలు పెరిగినాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. అట్లనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించిన భరోసా కూడా ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షల నుండి ఇంద్రం ఇల్లు కట్టించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసిందో వాళ్ళని కేసీఆర్ మర్చిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమకారులందరికీ కూడా ఆ రోజు వాళ్ళ త్యాగాల ఫలితంగా వాళ్ళ బలిదానాల ఫలితంగానే తెలంగాణ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 250 గజాలు ఇళ్ల స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది. అలాగే చదువుకునే పిల్లలకి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కింద విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే కట్టేది. ఇవాళ కూడా చదువుకునే పిల్లలకి తల్లిదండ్రులకు స్థోమత లేకపోతే ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక భరోసా కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద కుటుంబాల వారికి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతులకు వికలాంగులకు ఎవరికైనా కూడా 4000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అమ్మ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ 6 గ్యారెంటీలు ఉన్న ఈ కార్డుని ఇవాళ సాయంకాలం మనం ఆఫీస్ నుండి ప్రతి ఒక్క కార్యకర్తకు అందజేస్తాం, వార్డ్ ఇన్ఛార్జ్లకు అందజేస్తాం, బీఏలకు కూడా. మీరందరూ కూడా ఒక ప్రతి ఒక్కరు ఒక 4 అంటే ఒక వార్డుకి ఒక 4-5 గ్రూప్స్గా వెళ్ళి అంటే 2-3 లైన్లు ఒక్కొక్కరు పంచుకొని ప్రతి ఇంటికి ఈ గ్యారెంటీ కార్డు తీసుకుపోయి వాళ్ళకి 6 హామీల గురించి వివరించి చెప్పి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పనులన్నీ చేస్తాయని చెప్పి వాళ్ళ వివరాలు వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని అలాగే ఎవరైతే ఈ సేకరిస్తున్నారో ఆ కార్యకర్త వివరాలు ఆ కార్యకర్త పేరు మొబైల్ నెంబర్ ఇక్కడ కింద అక్నాలెడ్జ్మెంట్ ఉంది. ఇది తీసుకొని ఏఐసిసికి ప్రతిరోజు కూడా మనం మెయిల్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో ఈ పని మొదలుపెట్టిండ్రు. అన్ని జిల్లాలలో ఈ పని మొదలుపెట్టిండ్రు. చాలా జిల్లాలలో కూడా ఆల్రెడీ మేము ఇప్పటికే 30-40 వేల మందికి ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ అంటే ఈ రసీదులు ఏఐసిసికి పంపించామని చెప్తున్నారు. దయచేసి మనం చీరల పంపిణీ కార్యక్రమంతో నేను మీ అందరికీ ఎప్పుడు కొద్దిగా లేట్ అయింది. ఇప్పటి వరకు మనం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మన మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు ముఖ్యంగా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రాష్ట్రంలో 90% ఉండేటట్టుగా
వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఆరు భాగాలు దయచేసి నేను చాలా అంటే ప్రయత్నం చేస్తున్నాను, కాకపోతే మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చి నేను ప్రతిరోజు ఊళ్ళల్లో గడప గడప తిరగడమే సరిపోతుంది. కాబట్టి మీ అందరి మీద బాధ్యత పెడుతున్నాను, ప్రతి ఒక్కరి మీద సహకరించండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎందుకంటే మన ఈ ఆరు గ్యారెంటీగా ఈ కార్డు ఏదైతే ఉందో ఇది చూస్తే అధికార పార్టీ అనుకుంటుంది. మన మొత్తం పోస్టర్లు మంచిగా మున్సిపాలిటీ అలాగే మా స్కూల్ మున్సిపాలిటీ అలాగే గ్రామాల్లో కూడా మన పోస్టర్లు గోడలకు అతికిస్తే వచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఆ పోస్టర్లు అన్ని కూడా తీసేస్తున్నారు. అంటే మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఈ పథకాలను చూస్తే అప్పుడే మనకు భయం మొదలైంది అని అర్థమవుతుంది. ఇంకొకటి కేసీఆర్ ఏ మాటలు చెప్పినా కూడా అది నిలుపుకుంటాడో లేదో ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. ఆయన మాటలతోనే కడుపు తిప్పుతాడు తప్ప ఎవరికైతే పనులు అయితే చేయడు. కాబట్టి టీఆర్ఎస్ నాయకులకు కూడా ఒక అభద్రతా భావం ఏర్పడింది, ప్రజలెవ్వరి నుండి వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ప్రతిసారి కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీల గురించి ఎవరైనా ప్రశ్నించినా కూడా కర్ణాటకలో ఇట్లనే నాలుగు నెలల కింద ఎన్నికలైనప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కార్యకర్తలు ఈ గ్యారెంటీ కార్డు అర్థం చేసిండ్రు. తర్వాత 100 రోజుల లోపలనే అందులో నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తుండ్రు. కాబట్టి ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్ లో కూడా ప్రతి మహిళకు 1500 పెన్షన్ ఇస్తున్నారు. మన కర్ణాటకలో 2000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానం చేసినా కూడా తప్పకుండా నిలబెట్టుకుంటుంది. ఆ విషయంలో మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహకరించి విజయవంతం చేస్తారు అని చెప్పేసి